చేయించి బయటకున్నది. ఇన్సూరెన్స్ కూడా మీ తరపు నేనే కడతా. కార్మికులకి ఈ 95 మందికి ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు భరిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు రక, ఎందుకంటే పనులు మీరు చేసే పనులు అంటారు కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు డబ్బులు పెట్టి బాగు చేస్తారు. అది కూడా నేనే చేస్తాను. ఎంత ఖర్చు ఉంటే వీళ్ళంతా పాత వర్కర్లే. మళ్ళా అన్న మున్సిపాలిటీలో అడుగు పెడితే అమ్మ అడుగు పెట్టి ఇది ఒక విప్లవం లాగా ఉంటుంది. అడుగు పెట్టుకోండి. తప్పకుండా దేవుడిని ఆశీర్వదించండి. మీరు అంతా దేవుడు తోడుకోవాలా? పెట్టి కేసులు ఏం పెడతారు? పెట్టుకోలే మన ప్రభుత్వం అనగానే ఒకే రోజు ఒకే జీవితంతో పండించేస్తాం. మీకే కాదు రాష్ట్రం అంతా ఒకే రోజు ఒకే జీవితం పడేస్తాం. గుర్తు పెట్టుకోండి, 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లోనే గెలుపోవాలా. మిగతా అన్ని కూడా ఊరికే చేసిన పోయినట్టే. ఏమవుతుంది కాబట్టి భయపడ